హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెండు మొబిలియో కార్స్ అయితే తీసుకురావడం జరిగింది. హోండా మొబిలియోస్ అండి. మొన్న పెట్టినటువంటి 2014 కార్ అయితే సేల్ అయిపోయిందండి. నిర్మల్ వాసులకైతే అమ్మటం జరిగింది ఆ కార్ని. ఆ కారు పెట్టిన తర్వాత చాలా మంది కాల్ చేశారు. అమ్మిన తర్వాత కూడా అన్న అమ్మిందా అట్లా అటువంటి కార్లు ఏమన్నా ఉంటే చెప్పండి అని మనకి ఫోన్ చేయడం అయితే జరిగింది. అందుకనే మళ్ళా మీకోసం ఒక రెండు మొబిలియోలు సేమ్ కలర్ అయితే తీసుకురావడం జరిగిందండి. రెండు మొబిలియో కార్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కార్లు ఢిల్లీ కార్లు అండి. చూసుకున్నట్లయితే చూడొచ్చు, రెండు కూడా ఢిల్లీ కార్లు అండి. ఈ కార్లు ఢిల్లీలో అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ రెండు కార్లను కూడా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి. ఫ్రెండ్స్, నాది వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మంలో మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఒక్కొక్క కార్ అయితే చెప్తాను. ఈ కార్ చూసుకున్నట్లయితే హోండా మొబిలియో 2014 కార్ అండి. వి వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్ అండి. 2014 కార్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ కార్కి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే 2016 కార్ అండి. హోండా మొబిలియో, ఇది వి వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్. ఇది ఎస్ఎంటీ వేరియంట్ అండి. ఇది మిడిల్ వేరియంట్ కిందకైతే వస్తుంది. హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్. ఇది 2014 మోడల్. ఇది వచ్చేసి ఎస్ఎంటీ వేరియంట్ అనేది 2016 మోడల్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 87,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, విత్ ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, రెండు కార్ల కండిషన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉన్నాయండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా, రెండు కార్ల ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా అంటే చాలా చాలా చక్కగా అయితే ఉందండి. అలాగే గేర్ షిఫ్టింగ్ లో కూడా రెండు కార్స్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే రెండు కార్ల సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, మన ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు, రెండు కార్లకు ఉన్నటువంటి టైర్స్ కూడా 100కి 70% అయితే ఉన్నాయండి, స్టెప్నీ టైర్ తో సహా కూడా. అలాగే ఇది విఎంటి వేరియంట్ కాబట్టి ఈ కారుకి ఎలైవెన్స్ అయితే వస్తాయండి. ఆ కారు చూసుకున్నట్లయితే ఎస్ఎంటి వేరియంట్ కాబట్టి ఆ కారుకి రిమ్స్ అయితే వస్తాయండి. ఈ కారుకి ఎలైవెన్స్ అయితే వస్తాయి. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు చూసుకున్నట్లయితే ఇది విఎంటి, టాప్ ఎండ్ వేరియంట్ ఎలైవెన్స్ వస్తాయి. ఈ కారు చూసుకున్నట్లయితే ఎస్ఎంటి వేరియంట్, ఈ కారుకి రిమ్స్ అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు కార్లు కూడా హైవే మీద 1 లీటర్ డీజిల్ కి 18 నుంచి 20 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే ఈ కారుకి రియర్ ఏసీ వెన్స్ కూడా వస్తాయి, అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉన్నాయండి, రెండు కార్లకి పవర్ స్టీరింగ్ నుండి రెండు కార్లు కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి 4 ఆ కారుకి 4 ఉన్నాయి, అవి మంచి వర్కింగ్ లో ఉన్నాయి. ఈ కారుకి 4 పవర్ విండోస్ ఉన్నాయి, ఇవి కూడా మంచి. ఈ కారు కూడా ఉన్నటువంటి పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీలు అయితే ఉన్నాయి రెండు కార్లకు కూడా. ఫ్రెండ్స్, అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఆ కారు వి వేరియంట్ కాబట్టి 2014 కారుకి 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది. ఈ కారు ఎస్ఎంటీ వేరియంట్ కాబట్టి ఈ కారుకి అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవండి. ఓన్లీ ఈ కారుకి ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందండి. సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 7-సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కొత్త సీట్ కవర్స్ అండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారుకి, రెండు కార్లకు కూడా అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్. ఇప్పటికి 2500 వీడియోస్ అయితే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఒక్క కారు కూడా టచ్ అప్ అయ్యాయనే చెప్తాను, అప్పుడు పోయినా అయ్యిందనే చెప్తాను నేను అటువంటి వ్యక్తిని అనమాట. ఎవరన్నా ఢిల్లీ కార్లు అమ్మితే మన యూట్యూబర్లు కానీ హిందీ యూట్యూబర్లు కానీ ఒరిజినల్ పెయింట్ టచ్ అప్ కాలేదంటారు, నేనైతే ఉన్నదే చెప్తున్నానండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD, లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, రైట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్. 2016 బండికి 8 పిల్లర్స్, 2014 బండికి 8 పిల్లర్స్. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే
ఆప్రాన్స్, లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ 2016 బండికి 2014 బండికి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అండి, 2016 కారుకి 2014 కారుకి లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్స్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి, డోర్స్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ రెండు కార్లకు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ రెండు కార్లు కూడా నాన్ యాక్సిడెంట్ కార్స్ అండి ఫ్రెండ్స్. అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 2016 కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 2014 కారు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. అలాగే ఈ రెండు కార్లకు కూడా ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్సులు అయితే లేవండి, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇది 2014 కార్ అండి, వి వేరియంట్ చెప్పా కదా 79,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది మొన్న చెప్పినటువంటి రేట్ అండి, 3,90,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఈ కార్ కాస్ట్. ఆ కార్ వచ్చేసి 3,70,000 రూపాయలకి అయితే అమ్మాను. ఈ కార్ కాస్ట్ 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. 7-సీటర్ తక్కువ బడ్జెట్ లో నెంబర్ 1 కార్లు రెండు కూడా. 3,90,000 అంటే వాళ్ళ బుల్లెట్ బండి, బుల్లెట్ బండి రేట్ అయితే ఉందండి ఈ కార్ రేటు. అలాగే 7-సీటర్ ఏది కూడా 3,90,000 బడ్జెట్ లో లేదు, ఇంకా బార్గెనింగ్ కూడా ఉంది. అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే 4,15,000 రూపాయలు అయితే చెప్తున్నారండి 2016 కారు. ఇది 2014, 2 సంవత్సరాలు పెరిగింది. ఇది 4,15,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగానే బార్గెనింగ్ ఉంది. మన దగ్గర హెవీ బార్గెనింగ్ అయితే ఉండవండి, 10-20,000, అంతకంటే ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండవు. 3,90,000 రూపాయలు విఎంటి వేరియంట్, ఎస్ఎంటి వేరియంట్ వచ్చేసి 4,15,000 రూపాయలు. రెండు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఒక వీడియోకి ఒక లైక్ చేస్తే మాత్రం మరిన్ని మంచి మంచి కార్లు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటానండి. ఒకసారి కార్స్ మొత్తం చూపిస్తాను, చలవచ్చండి ఫ్రెండ్స్. చూడొచ్చండి హోండా మొబిలియో విఎంటి అలాగే ఎస్ఎంటి. విఎంటి నుంచి మొదలు పెడదాము. చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు, 90% టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను. చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి అన్నట్టుగా అయితే ఉంటాయి. అలాగే టైర్ చూసుకున్నట్లయితే వెనకాల ఒక 60-70% ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, వాషర్ విత్ వైపర్ డిఫాగర్ అయితే ఉంది. అలాగే మీకు చూసుకున్నట్లయితే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. టచ్ అప్లు అనేది 1-2 టచ్ అప్లు కామన్ గా అయితే జరుగుతూ ఉంటాయండి. సెకండ్ హ్యాండ్ కారు, కొత్త కార్లు ఇప్పుడు మీరు 7-సీటర్ కొనాలంటే దాదాపుగా 12 లక్షల పైనే ఉంది, తక్కువలు అయితే ఏ బండ్లు అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్ ఉంది ఫ్రంట్. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కీ అండి, కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఈ కార్కి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ 100కి 100% కొత్త సీట్ కవర్స్ అండి. సీట్ కవర్స్ ప్రస్తుతానికి వేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. హారన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. సేఫ్టీ పరంగా ఈ కార్ లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. గేర్స్ 1 నుంచి దాదాపుగా చూడొచ్చండి 5 దాకా చాలా స్మూత్ గా పడుతున్నాయి. అలాగే 100కి 100% సీట్ కవర్ అయితే ఉంది. అలాగే
రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ముందకి దాదాపుగా 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కొత్త సీట్ కవర్స్ అండి. అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా వస్తుంది ఈ కార్ లో. అలాగే థర్డ్ రో సీట్లు 100% ఉన్నాయి. అలాగే రూఫ్ చాలా నీట్ గా ఉంది. అలాగే రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి. అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది. కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది అండి ఈ కారు. ఫ్యామిలీకి బాగుంటుంది, కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది. మంచి మైలేజ్ వచ్చింది చూడొచ్చు. ఆల్రెడీ లగేజ్ అయితే ఉంది ఇందులో. అలాగే బాడీ పంచింగ్ కానీ అలాగే డోర్ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా చక్కగా ఉంది. స్టెప్ నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్ నీ టైర్ అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు. ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో ఉంది, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు ఇంజన్ కూడా చాలా నీట్ గా ఉంది, ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే ఎస్ఎఫ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఒకసారి యాక్సిలరేటర్ ఇచ్చి ఇంజిన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను చూడొచ్చు. యాక్సిలరేటర్ ఇంజిన్ ఆఫ్ చేశానండి. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజిన్ ఆఫ్ చేసి అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే 2016 కార్ అండి చూడొచ్చు. ఎస్ఎంటి వేరియంట్ ఇది వచ్చేసి 87,000 తిరిగింది. అలాగే మీకు హెడ్ లాంప్స్ 100కి దాదాపుగా 80% ఉన్నాయి. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్కి కొద్దిగా ఫరక్ ఏంటంటే దీనికి ఫాగ్ లైట్స్ వస్తాయి, దీనికి ఫాగ్ లైట్స్ రావు. అలాగే చూసుకున్నట్లయితే ఒక నిమిషం ఆగు, నేను బండి మొత్తం చూపించాలి. అలాగే ఈ కార్కి ఎలై వీల్స్ వస్తాయండి. ఈ కార్కి వచ్చేసి ఎలై వీల్స్ అనేది రావు. అలాగే డిఫాగర్ వాషర్ విత్ వైపర్ వెనకాల వస్తుంది ఈ కార్కి అయితే రావు. అదే పెద్ద ఫరకులు అయితే ఏముండవండి. ఇంజన్ సేమ్ ఇంజన్లే, బాడీ కూడా సేమ్ బాడీనే, ఎటువంటి ఫరక్ అయితే ఉండదు. కొద్దిగా ఈ కార్ మీద 1-2 కిలోమీటర్ల మైలేజ్ ఈ కార్ అయితే వచ్చింది, ఎందుకంటే దానికి ఎలై వీల్స్ ఉన్నాయి, దీనికి ఎలై వీల్స్ లేవు కాబట్టి. అలాగే చూడొచ్చండి ఫ్రంట్, అలాగే డిక్కీ కూడా ఫ్రంట్ బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ లేవు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70-80% ఉంది. రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు. అలాగే టైర్ చూసుకున్నట్లయితే 100కి 70-80% టైర్ అయితే ఉంది. రైట్ సైడ్ లుక్ దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70-80% మధ్యలో ఫ్రంట్ టైర్ అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ కీ యాడ్ ఉంది, నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి, మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు, అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, అలాగే హారన్ రావట్లేదు. అది హారన్ అనేది పెట్టించడానికి అయితే ట్రై చేస్తామండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా చూడొచ్చు, మంచి వర్కింగ్ లో అయితే ఉంది. వాయిస్ మన స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ కూడా, అదే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి, ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 87,248 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే థర్డ్ రో సీట్లు 100కి 100% అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ కొత్తగా కుట్టించడం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి, డిక్కీ స్పేస్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు, రెండు కార్లకు కూడా ఒకటే డిక్కీ స్పేస్ అనేది వస్తుంది చూడొచ్చండి. బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ కూడా ఎటువంటి
డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైరు దాదాపుగా 100కి 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తానండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి. అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్, ఆ కారుకి ఏబిఎస్ వస్తుంది, ఈ కారు కూడా ఏబిఎస్ అయితే ఉంది. అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. మంచి మైలేజ్ వచ్చే కార్లు అండి ఈ కార్లు. తీసుకున్నట్లయితే ఎక్స్ప్లోర్ ఒకసారి ఇంజిన్ ఆపు. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్కి ఎంత నాయిస్ రావాలో అంతే వస్తుంది హోండా మొబిలియోకి. హోండా మొబిలియో కానీ అమేజ్ కానీ సేమ్ నాయిస్ వస్తుందండి. అలాగే హోండా సిటీ కూడా ఇదే నాయిస్ వస్తుంది. ఏ కారుకి ఏ నాయిస్ వస్తుంది అనేది కూడా నాకు మైండ్లో ఉంటుంది. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. నాయిస్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2016 కార్ అండి. చూసుకున్నట్లయితే బాలెట్ వేసేసి 2016 కారు 88,000 తిరిగింది, 79,000 తిరిగింది. ఎస్ఎంటీ వేరియంట్, అలాగే విఎంటి వేరియంట్. 2014, 2016 రెండు కూడా సింగిల్ ఓనర్లు. సింగిల్ తాళాలు ఉన్నాయి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. చూడొచ్చు విఎంటి 3,90,000 రూపాయలు, ఎస్ఎంటీ 4,15,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మునాని అందరికీ బాయ్, జై హింద్.